ఎటువంటి ఎత్తుకి పై ఎత్తు వేసేటువంటి ప్రయత్నం కాకుండా అతని దానికి కౌంటర్ తో వెళ్ళిపోతూ ఉంటారు ప్రాక్టికల్ గా. ఎత్తుకి పై ఎత్తు కాకుండా ఆ ట్రాప్ లోకి పోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జిల్లాలకి పేర్లు పెట్టిన అంబేద్కర్ జిల్లాకి పేరు ఎందుకు పెట్టలా? పెట్టడం పెద్ద కష్టం కాదే, అసలు ఎవడా పొచ్చాడు. కానీ కోనసీమ జిల్లాని కావాలనే పెట్టాడు. రెండు రకాలైన భావోద్వేగం, ఒకటి కోనసీమ వాళ్ళని సంతృప్తి పరిచినట్టు. ఇతనికి తెలుసు అది పెట్టగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదంటారు. వాళ్ళ చేత అనిపించకుండా పెట్టుంటే అదిగో చూసారని వాళ్ళందరూ ఇటు వీళ్ళని తీసుకునేవాళ్ళు. కాపులు నేను బీసీలని రాజుల్ని వీళ్ళని తీసుకునేవాళ్ళు. కాబట్టి నేను మీకోసం కోనసీమ ఇచ్చాను. తర్వాత వీళ్ళందరూ అంబేద్కర్ పేరు అన్నారు. రైట్, మీరు అన్నారు కదా, నేను పెట్టేశా. ఆ పెట్టడానికి ఇదిగో వీళ్ళు అడ్డుపడుతున్నారు. దాడులు రచ్చరచ్చ ఇది నడిచింది. తన్నింది ఎవరిని? వైసీపీ వాళ్ళు. అప్పుడు ఏమైంది? ఎస్సీ ఓటు కూడా వచ్చిందిగా, ఫిక్స్ అయిందిగా అక్కడ. అంటే ఈ భావోద్వేగం సృష్టించింది ఎవరు? ఇటు వీళ్ళ రాజకీయం వీళ్ళు ఆడారు, ఆయన రాజకీయం ఆయన వేసిన ట్రాప్ ఇక్కడ కావాలని. అట్లాగే మీకు చూడండి, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చింతామణి నాటకాలు నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కవర్ చేశాను. ఏ రోజున ఏ వయసేసి అక్కడికి వెళ్ళి ఉద్యమించాల లోపల ఫీల్ అవుతుండు. అట్లాంటిది చింతామణి నాటకం నిషేధం. దానికి మద్దతుగా రఘురామకృష్ణరాజు, టీడీపీ సానుభూతి పరుడైన రఘురామకృష్ణరాజు కోర్టులో వేయటం, ఏది దాన్ని నిషేధం ఎత్తేయాలి భావ ప్రకటన స్వాతంత్ర పక్కన. అది భావోద్వేగం ఎవడికి ఉపయోగపడింది? జగన్కి పోయేదేమో తొక్క అక్కడ నాటకాలు ఇప్పుడు ఎవడని చూస్తున్నాడా? వెళ్ళి చూడందాన్ని నిషేధించాడు. సింపుల్. ఇప్పుడు ఆ సినిమా ఎవరన్నా నిషేధించుతారా? పాతది లేదు కదా. అది వాడు చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాక్టికల్ గా దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. వైశ్యాసికి ఒక భావోద్వేగం, అట్లాగే ఈ ఆర్యవైశ్య సత్రాలు వాటిని దేవాదాయ పరిధి నుండి విముక్తి చేయటం. ఒరిగేది పోయేది ఏం లేదు అక్కడ. వెరీ సింపుల్ లాజిక్. కానీ